హలో ఫ్రెండ్స్, చాలా హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూ చూద్దామండి. దీంట్లో బెల్లం కానీ పంచదార కానీ తేనె కానీ వాడకుండా చేస్తున్నాను. ఇవి కేవలం ప్యూర్గా అన్నీ డ్రై ఫ్రూట్స్తోనే చేయడం వల్ల మంచి హెల్దీ అని చెప్పచ్చు. జుట్టు కూడా బాగా పెరుగుతుంది, స్కిన్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను అవిసె గింజలు తీసుకున్నాను. ముడి నువ్వులండి, నువ్వులు పాలిష్ పట్టనమన్నమాట. ఇవి చియా సీడ్స్, పిస్తాపప్పు, ఇంకా గుమ్మడి గింజలు, తర్వాత కిస్మిస్, పుచ్చగింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు. ఇక్కడ మనకి ఎక్కువ కావాల్సింది ఖర్జూరము. వీటిలో నేను డిస్ప్లేకి పెట్టడం మర్చిపోయానండి. ఎండు కొబ్బరి కూడా కొంచెం తీసుకున్నాను. వీటన్నిటినీ తీసుకున్నాను. ఇక్కడ నాకు 2 kgs ఆర్డర్ అనమాట నేను తీసుకుంది. మీకు జస్ట్ చూపించడానికి, మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీ అన్నీ 2 kgs అవ్వడానికి లడ్డు ప్రిపరేషన్కి నేను తీసుకున్నాను. మొత్తం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవి, ఈ డిస్ప్లే చూపించింది అనమాట. ఈ లడ్డూని ఎంత సిమ్లో పెట్టుకొని నేతిలో వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బాదం పప్పు వేసి వేయించుకున్నానండి, తర్వాత పల్లీలు, జీడిపప్పు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాను. అన్ని పప్పులు సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత అవిసె గింజలు, నువ్వులు, చయా సీడ్స్ విడిగా వేయించుకోవాలండి. ఎందుకంటే వాటికి కొంచెం టైం వేరేగా పడుతుంది. అవన్నీ వేయించుకున్నాక ఫస్ట్ ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఈ పప్పులన్నీ చల్లారబెట్టుకున్నాక ఒకటొకటిగా వేసుకొని మనం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం లడ్డూ తినేటప్పుడు మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక నిదానంగా నమిలి తింటే దీంట్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఖర్జూరాలు కూడా లోపల గింజలు తీసేసి చక్కగా వాటిని కూడా మిక్సీ వేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి దాన్ని మెత్తగా కనుక మనము ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మెత్తగా అయ్యి మనకి ఈ పప్పులో కలుపుకుంటానికి, లడ్డూ చుట్టుకుంటానికి బాగా వస్తుంది. ఇక్కడ నేను చెప్పిన 2 kgs ఆర్డర్లో ఒకళ్ళేమో మీడియం స్వీట్నెస్ కావాలన్నారు, ఇంకే ఒకళ్ళేమో కొంచెం హెవీగా కావాలన్నారు, అంటే స్వీట్నెస్ ఎక్కువ కావాలన్నారు. అందుకని చెప్పి ఒకరికి తక్కువ ఖర్జూరం వేసి లడ్డూ చుడటానికి ట్రై చేశాను. కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే మనం తీసుకున్నంతా చాలా డ్రైగా ఉంటుందండి. ఇక్కడ ఖర్జూరం ఒక్కటే మనకి మీడియం అన్నమాట, ఎందుకంటే లడ్డూ చుడటానికి. ఖర్జూరం కనుక కొంచెం ఎక్కువ పడితే మీకు లడ్డూ చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. స్వీట్నెస్ని బేస్ చేసుకొని అది ఉంటుంది కనుక కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా ఐరన్ కంటెంట్ బాగుంటుంది కనుక. మంచి బెల్లం, మందులు వేయింది, రంగు వేయని బెల్లం చూస్తే కనుక బాగుంటుంది, అది కూడా నా సజెషన్ అన్నమాట. లేదు ఖర్జూరంతోనే కావాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు, అది మీ బేస్ ఆన్ యువర్ టేస్ట్. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. కానీ ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి. గుండె జబ్బులను కూడా చాలా నిరోధిస్తుంది. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీట్నెస్ కనుక. ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. రోజుకి ఒకటి తిన్నారు అంటే కనుక మీకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నచ్చిన వీడియో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.